ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ మోహన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను ఖండించిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు పక్క చూపు చూడవలసినటువంటి అవసరం లేదు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా జగన్ గారి తోటి పాలసీ మ్యాటర్స్ గాని పార్టీ విషయాలు గాని ఆయన కూర్చొని మాట్లాడేటువంటి స్వేచ్ఛ రఘురామకృష్ణంరాజు గారికి ఉంది తప్పకుండా ఆయన కోరితే ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కరోనా విపత్తు సమయంలో శాసన సభ్యులందరం గాని ప్రభుత్వం గాని ఈ ప్రజల సర్వీస్ చేయడంలో నిమగ్నమై ఉన్నాం చాలా మంది సీఎం రిలీఫ్ ఫండ్లకి స్వచ్ఛందంగా మరి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు సహాయం చేస్తున్నారు ఆ పట్టికలు కూడా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది మరి జిల్లాలో ఉన్నటువంటి శాసన సభ్యులు గాని మంత్రులు గాని అందరూ కూడా సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి ఈ కరోనా సమయంలో కూడా ఆయన కలిసి మరి మాట్లాడి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్పకుండా ఇదెందుకనంటే ఏదో ఒక కొటారి అని లేదు జగన్ గారు ఏదో పక్క చూపులు చూస్తున్నారు అన్నటువంటి భావన అవసరం లేదు ఎందుకనంటే ఆయన ఏ చూపు చూస్తే ఈయన పార్లమెంట్ సభ్యులై ఉన్నారు ఆయన ఏ చూపు చూస్తే ఈయన పార్లమెంట్ లో కమిటీ చైర్మన్ అయి ఉన్నారు అందువల్ల ఎందుకనంటే పార్టీలోకి ఎంతో మంది నాయకులు వస్తారు అధినాయకుడు అలాగే రంగరాజు గారు కోగరాజు రంగరాజు గారిని తీసుకోవడం జరిగింది ఇంకా చాలా మంది నాయకులను కూడా తీసుకోవడం జరిగింది దాన్ని ఈయన ఆయన తీసుకోవడంలో ఇబ్బంది పడనవసిన అవసరం లేదు పార్లమెంట్ సభ్యులుగా టికెట్ ఇచ్చున్నారు ఎందుకంటే 20 రోజుల ముందర రఘురామకృష్ణరాజు గారు టికెట్ ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ లో అందరూ కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల శాసనసభ్యులు అయ్యాం ఆయన కూడా పార్లమెంట్ సభ్యులు అయ్యి ఉన్నారు 20 రోజుల్లోనే కానీ మరి ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినటువంటి తీరు ఆయన కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఎందుకంటే ఏదన్నా మాట్లాడాలంటే మీడియా ద్వారా కాకుండా ఆయన స్వయంగా అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడుంటే చాలా బాగుండేది ఎందుకంటే